ఇదిలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను వచ్చాననేది మీకు తెలుసుకోవాలి. కేవలం మా నాన్నగారికి, నాకు, సంజయ్ గారి ఫ్యామిలీ అండ్ ఆవిడ మాకు చాలా కాలం నుంచి తెలుసు. బట్ అది కారణం కాదు. నేను రీసెంట్గా ఐ వాజ్ ఫార్చునేట్ టు సీ ద మూవీ, మొన్న సినిమా చూశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇవాళ నన్ను పిలిచారనో లేకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడాలి ఈ సినిమా గురించి అని నేను మాట్లాడలేదు. ఐ లవ్డ్ ఎవ్రీ సీన్, మొదటి నుంచి ఆఖరి క్షణం వరకు, ఆఖరి నిమిషం వరకు ఇంత ప్యాషనెట్గా, ఇంత అద్భుతంగా. నేను మామూలుగా నాకు చాలా మీరు మామూలుగా ఇండస్ట్రీ హిట్ అనే ఒక సినిమాలను కూడా ఇంటర్వెల్ తర్వాత నేను మామూలుగా కొంచెం నిద్రపోయి మళ్ళీ క్లైమాక్స్ దగ్గర లెగుస్తాను. అది నా పరిస్థితి. ఏ సినిమాలను అడగకండి, చాలా పెద్ద పెద్ద హిట్ ఉన్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు కూడా నేను మధ్యలో పడుకుంటాను. అలాగా అలాంటి నా పరిస్థితుల్లో కూడా నాట్యం అనే సినిమా చాలా ఎంగ్రాస్ అయ్యి ప్రతి సీను, అది డ్యాన్స్ పరంగా కావచ్చు లేకపోతే డైలాగ్స్ కానీ, డ్రామా పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు లేకపోతే విజువల్ పరంగా కావచ్చు, అన్ని కోణాల్లో ఈ సినిమా మిమ్మల్ని కట్టుపెట్టి ఉంచుంది సీట్లో. అలాంటి ప్రయత్నం చేసిన రేవంత్ కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ అబ్బాయి ప్యాషన్ నేను కేవలం సినిమాలోనే కాదు, ఇవాళ ఈ వేదిక మీద కూడా నేను చూశాను. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ విష్ యూ రేవంత్. డెఫినెట్గా మా ఇండస్ట్రీకి నువ్వు ఒక పెద్ద యాసెట్గా నువ్వు ఉంటావు ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుద్దని కూడా నేను నా భావిస్తున్నాను. కేవలం డైరెక్టర్గా కాదు, నా విజువల్స్ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి.